చెప్పగలగాలి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఏ డిపార్ట్మెంట్ కి మీరు చేసే ప్రతి డిసి వెళ్ళారు అసలు ఎవరు డిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేసేది లేకపోతే నీళ్ళు రాయాలి మైనారిటీ కార్పొరేషన్ చేసేది రావాలండి దాని ఒక వెల్ఫేర్ కి ఏమేమి వచ్చాయో టోటల్ అప్రూవ్ ఇంట్రెస్ట్ ఉంది ప్రాబ్లమ్స్ అని కూడా మేము కూడా వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేస్తాం సబ్మిషన్ సార్ రిగార్డింగ్ వెల్ఫేర్ కన్సర్న్ అందరికీ కామన్ గా ఒక కోర్ ఇష్యూ అవుతుంది సార్ సబ్మిట్ యువర్ నోటీస్ మా అందరికీ కూడా ఎంబీఎస్ వెహికల్స్ ఇచ్చారు సార్ మేబీ ఎల్ఐసి డిఆర్ సార్ మే నాట్ బి సబ్మిట్ యూ బీసీ కార్పొరేషన్ బీసీ ఇచ్చారు ముస్లిమ్స్ ముస్లిమ్స్ ఇచ్చారు లోకల్ గా గ్రౌండ్ లెవెల్ అదే కదా ఇది డోర్ టు డోర్ డెలివరీ లోకల్ ఇష్యూస్ ఏమొస్తున్నాయంటే సార్ సపోజ్ ఎంబీయూ యూనిట్ డ్రైవర్స్ ని సరిగ్గా చేయకపోతే తీసేస్తున్నాము లేదు వాళ్ళకి ఏదైనా మంచి ఆపర్చునిటీస్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో వెహికల్ వేకెంట్ ఉన్నప్పుడు లోకల్ గా వచ్చేది ఏం చేస్తారంటే ఎస్సీ ప్లేస్ లో బీసీని లేదా బీసీ ప్లేస్ లో ముస్లింస్ ని లేక ముస్లిం ప్లేస్ లో ఎస్సీని అలా పెడతా ఉన్నారు సార్ అది ఈ ఇష్యూ మాత్రం డెఫినెట్ గా తమ నోటీస్ రావచ్చు ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ యూనిట్స్ ఇచ్చాం సార్ మనం వెహికల్స్ ఇచ్చాం సార్ దాని డోర్ టు డోర్ రేషన్ డెలివరీ అలాగే బీసీ కార్పొరేషన్ శాంక్షన్స్ ఎప్పుడు వస్తే వాళ్ళు బీసీ కార్పొరేషన్ కొన్ని వెహికల్స్ ఇచ్చారండి ముస్లిమ్స్ అలాగే ఇచ్చారు ట్రైబల్స్ కూడా డిపార్ట్మెంట్స్ అలాగే వెళ్ళింది సార్ యూనిట్స్ ఆర్ గ్రౌండెడ్ సార్ దే ఆర్ వర్కింగ్ బట్ ఇప్పుడు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఏమవుతుందంటే వాళ్ళు మానేస్తున్నారు డ్రైవర్స్ డ్యూ టు సర్టన్ ఇష్యూస్ దీన్ని మనమే మనం తీసేస్తున్నాము కానీ వాళ్ళు సెలెక్షన్ అండ్ ప్రొసీజర్ ఫామ్ ఏదైనా ఉందో మనకి రీప్లేస్ చేయాల్సి వస్తుందో ఆ ప్లేస్ లో ఎస్సీ బదులు బీసీని వెల్ఫేర్ ట్రావెల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కార్పొరేషన్ వల్ల ఎట్లా జరుగుతున్నాయి ట్రైకోర్ వల్ల దెన్ అదర్ వెల్ఫేర్ కార్యక్రమాల వల్ల ఎస్టీ కుటుంబం ఎంత మందికి జరుగుతున్నాయి అది మీ డిపార్ట్మెంట్ కింద వస్తే ఆర్ఓఎఫ్ఆర్ జీరో బేస్ నేచురల్ ఫార్మింగ్ అని ఉంది సార్ అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారితో రైతు సాధికార సంస్థ చేయాలి సో ఎంతమంది ఎస్సీ ఫార్మర్స్ జిల్లాలో ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసే వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్ అంతా కూడా రిపోర్ట్ అయితే తీసుకొని ఎవరైతే జీరో బేస్ నేచురల్ ఫార్మింగ్ చేయట్లేదో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారో ఎక్కడ కాబట్టి ఓన్ డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ గా సార్ తమకు ఫైల్ సర్క్యులేట్ చేస్తాం సార్ అది డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ కూడా తయారు చేస్తున్నాం సార్ రెండోది ఎనర్జీఎస్ లో మన పీడి దోమల ద్వారా జలకరణ ప్రోగ్రామ్ ఉంటుంది సార్ చాలా వరకు ఏరియాస్ లో మనకి జలకల స్కీమ్ ని ఎస్సీస్ ఉపయోగించుకోలేకపోతా ఉన్నారు సార్ దో ఈ స్కీమ్ ఇస్ ఎగ్జిస్టింగ్ సిన్స్ 2005 నుంచి 2005 నుంచి ఉన్నా సరే ఎస్సీస్ ఎవరు కూడా ఈ సంవత్సరం ఏం చేసామంటే యాక్షన్ ప్లాన్ లో నేను మన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఫైల్ సర్క్యులేట్ చేస్తాను సార్ ఎంతమందికి బోర్స్ లేకుండా సాగు చేసుకోలేకపోతున్నారు అగ్రికల్చర్ చేసుకోలేకపోతున్నారు దాన్ని ఇతర డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ని ట్రై చేసి కమ్యూనిటీస్ లో పెద్దామని చెప్పి కూడా ఐడెంటిఫై చేయడానికి డిపార్ట్మెంట్ చేసేది ఏంటి దాని కార్పొరేషన్ చేసేది ఏంటి ఎక్కడ జియో దాని అదర్ డిపార్ట్మెంట్ వల్ల ఏ విధంగా మీ కుటుంబాలకి
లబ్ధి వస్తుంటాయి. ఐడియా ఉండాలి. ఎస్సీ కుటుంబాలు త్రూ అవుట్ డిస్ట్రిక్ట్ ఉన్నారు. మన జిల్లాలో చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. మన ఎక్కువ టైం ఎక్కువ డిపార్ట్మెంట్ వర్క్ కూడా ఎస్సీ కుటుంబాల కోసం జరగాలి కదా. అది మీరు ఫైల్ చేయాలి సార్. ఇక్కడ ఈ స్కీమ్ లో అవ్వట్లేదు. ఈ స్కీమ్ లో ఎంతమంది వచ్చాయి, ఎంతమంది రాలేదు. యూ షుడ్ ఫైల్ ఫర్ దోస్ ఫ్యామిలీ. ఎట్లా చేస్తారు? మీకు ఐడియా ఉంటే చేస్తారు కదా. అలా అన్న లేకపోతే మీరు ఏ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్తారు? జగన్ అన్న ఈ కానుక అన్ని ఎస్సీ హాస్టల్లో వచ్చే 100%, ఎస్టీ హాస్టల్లో వచ్చే 100% వచ్చాయి. ఏదో తీసుకుని రాలేదు. సో అప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎందుకంటే రూరల్ డిపార్ట్మెంట్. సో డెమోక్రసీ మీ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్, డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అన్ని హాస్టల్స్ ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్లు. ఇంకా ఏం చేస్తున్నారు? ఆరో వ్యవహారం ఉంది, ప్రత్యేకంగా ట్రావెల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది. ఇంకా అటువంటి కొన్ని ఉంటాయి. రెండు మూడోది ఫ్రీ పవర్ సప్లై, అంతే కదా. కొన్ని ఎందుకు మీ డిపార్ట్మెంట్ ఫండ్ నుంచి వస్తుంది కదా. విద్యార్థి ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది డబ్బు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ చేసింది ప్రోగ్రామ్? కానీ ఏ డిపార్ట్మెంట్ ఫండ్ వస్తుంది కదా. దట్ ఈస్ యువర్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ద్వారా ఎంతమంది కుటుంబాలు హెల్ప్ చేస్తున్నారు, అది వస్తుంది. రెండోది ఓవరాల్ టోటల్ వస్తుంది మనకి. వెన్ వి ప్రజెంట్ నెక్స్ట్ టైం, ఇప్పుడు మీరు దేశీ గారు చూడాలి, ఈచ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఒక మొత్తం వస్తాయి. ఏ ప్రోగ్రామ్ ఎంత మంది ఎస్సీ ఎస్టీ బీసీ అదర్స్ ఎంత మంది ఉన్నారు, ఎంత మందికి వచ్చాయి, టోటల్ ఎంత అమౌంట్ వచ్చాయి. ఈ 1 ఇయర్ లో పెడతాం. ఏప్రిల్ మే జూన్ జూలై ఇక్కడ పెడతాం. తర్వాత మీరు ఫస్ట్ టైం కాదు, ఎప్పటి నుంచి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి పెట్టండి. 2019-20లో ఎంత, 2021లో ఎంత, 2021-20లో ఇప్పుడు దాకా ఎంత, ఎన్ని కుటుంబాలకు వచ్చాయి అన్ని కలిపి. కానీ ఇప్పుడు ఎస్సీ మీరు చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా, బీసీ మీరు చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా, మైనారిటీ మీరు చూసుకోవాలి అందులో ఎవరు అయినా లేదా. ఎందుకంటే సచ్యురేషన్ అందరికి ఎలిజిబుల్, సచ్యురేషన్ కాదు ఎలిజిబుల్ ప్రతి ఒక్కరికి రావాలి. ఇన్ ఎలిజిబుల్ రావడానికి అవకాశం లేకుండా చూడాలి. ఇది ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం. ఇది కరెక్ట్ గా అవుతుందా లేదా ఆ విధంగా వస్తాయి. వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఆ విధంగా మీ ప్రోగ్రామ్స్. దెన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ భాగంగా ఒక జియో ఉంది, దాన్ని బట్టి సోషల్ వెల్ఫేర్ సర్క్యులేట్ చేసి మీటింగ్ పెట్టారు రెగ్యులర్ గా. ఇప్పుడు అడగట్లేదు, బట్ జనరల్ గా ఏ డిపార్ట్మెంట్ ఎంత బడ్జెట్ ఉంది, ఎంత ఖర్చు చేశారు ఉంటే అడుగుతారు, లేకపోతే మీటింగ్ పెట్టాము. దెన్ విజిలెన్స్ కమిటీ మీటింగ్ ఉంది, అది ఒక రివ్యూ ఐటమ్. ఎందుకుండేది ఒక ఏదో పని చేయడం లేదా, ఈ స్కూల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా, హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు ఉన్నాయా, అవి రివ్యూ ఐటమ్. దట్ విదిన్ ద డిపార్ట్మెంట్ రివ్యూ అవుతాయి. సో ఈ విధంగా తయారు చేస్తే ఓవరాల్ మీకు అండర్స్టాండింగ్ వస్తే దెన్ యూ క్యాన్ డెలివర్ బెటర్ సర్వీసెస్ ఫర్ ద ఎస్సీ ఫ్యామిలీ, ఎస్టీ ఫ్యామిలీ, బీసీ ఫ్యామిలీస్, డిజేబుల్ ఫ్యామిలీస్ అండ్ దెన్ మైనారిటీ. దాని కార్పొరేషన్లో చేసేది ఈఎంఎఫ్ లేదు, ఏ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ వస్తాయి. ఫార్మల్గా అన్నీ వస్తాయి. మీ డిపార్ట్మెంట్ దెన్ వెల్ఫేర్ ఓవరాల్ అదర్ డిపార్ట్మెంట్, మీ డిపార్ట్మెంట్ చేస్తున్నాను, దాన్ని అడిషనల్గా మేనేజ్ చేస్తున్నాను. డిఆర్సీలో ఏముంది, వాళ్ళకి స్పెసిఫిక్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఉన్న సమస్యలు కొంతమంది చెప్తారు. టైం తక్కువ ఉండడం వల్ల అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ కావు, బట్ అండర్స్టాండింగ్ ద టైం రివ్యూ ఇంపార్టెంట్ ఐటమ్ రివ్యూ చేసుకుంటాం చెప్తారు. బట్ ఓకే, ఈసారి లెటర్స్ రివ్యూ వెల్ఫేర్ ఇన్ డిఆర్సీ చెప్తే యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫస్ట్ ప్రజెంట్ సార్, ఇట్లా ఉంది సార్, ఇట్లా చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు 21 జిల్లాలో అవుతున్నాయి. మన జిల్లాలో ఎస్సీ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, ఎస్టీ కూడా చాలా మంది ఉన్నారు, మైనారిటీ కూడా ఉన్నారు. వాళ్ళకి ఏమేమి ఇస్తున్నాము, ఏది ఇస్తున్నాము, ఏదో ఫీల్డ్ కొన్ని ఉంటాయి. ఎమ్మెల్యే మీరు చెప్తుంటారు రాలేదు, అది రాలేదు, ముందు ప్రిపేర్ అయ్యి రావాలి. అవి చెప్తారు కదా, కొంతమందికి రాలేదు చెప్తారు.
ఎంపీడీ చూస్తాడు కాదు యువర్ డిపార్ట్మెంట్ ఎస్సీ యు హావ్ టు నో ఎస్సీ యు హావ్ టు నో ఎంపీడీఓ ఇస్ ఓన్లీ ఇంప్లిమెంటింగ్ ఎస్సీ సార్ అది ఎట్లా చేస్తాయి గవర్నమెంట్ ఏం చెప్పినారు సార్ ఏ డిపార్ట్మెంట్ బీసీ బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్కే ఎస్టీ వాళ్ళ నిత్యజనం క్లియర్ ఇచ్చేసారు ప్రెషర్ ఉండదు ఏ ప్రెషర్ అన్నీ రివ్యూ మీరు అడగాలి ఎక్కడ ఏమైందో మీరు చెక్ చేస్తూ ఉండాలి ఎందుకు ప్రెషర్ ఉంటుంది గవర్నమెంట్ ఆర్డర్ ప్రెషర్ పెండింగ్ సార్ మా డిపార్ట్మెంట్ లో